हाई अंडी, वेलकम टू मई यूट्यूब चैनल। मनम सेमिया वेज पुलाव एला चेयालो चूद्दामु। इंट्लो उन्नटुवंटि तक्कुव कूरगायलतो स्पैसीगा टेस्टीगा अंदरु नच्चे पुलावनु मनमु ईजीगा प्रिपेर चेसुकोवच्चु। स्टव आन चेसि एदैना ओक वेडल्पाटि गिन्नेनि पेट्टुकोनि अंदुलोकि ओक स्पून आयिल् वेसि, आयिल् वेडय्याक स्टव नि लो फ्लेम लो पेट्टुकोनि इंदुलोकि ఒక కప్పు సేమియాను వేసుకోవాలి। సేమియా మాడిపోకుండా ఇలా కలుపుతూ వేయించాలి। వీలైనంత వరకు సేమియాను లో ఫ్లేమ్ లో పెట్టి వేయించుకోవాలి, లేదంటే సేమియా తొందరగా మాడిపోతుంది। ఇలా కొంచెం ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు ఒక గిన్నెలోకి తీసుకోవాలి। అదే బర్నర్ పైన అదే గిన్నె పెట్టుకొని ఇందులోకి మరో స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి చెక్క మొగ్గ లవంగ ఇలాచి సాజీరా ఒక రెండు బిర్యానీ ఆకులు వేసుకొని మాడిపోకుండా వీటిని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి। మసాలా కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే ఒక నాలుగు పచ్చిమిర్చిని మధ్యలోకి చీలికలుగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని, ఒక ఉల్లిపాయను సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకొని మాడిపోకుండా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి। ఇలా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక ఇందులోనే ఒక 4-5 బీన్స్ ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని, ఒక పెద్ద క్యారెట్ ను పీల్ తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని, ఒక చిన్న కప్పు కాలీఫ్లవర్ ముక్కల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని, 4-5 కరివేపాకు రెబ్బలు వేసి అన్నిటిని ఇలా కూరగాయల్ని ఫ్రై చేసుకోవాలి। మీకు ఇంట్లో ఉన్నటువంటి ఎన్ని కూరగాయలు ఉన్నా ఇందులో వేసి ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది। ఇప్పుడు అన్ని ముక్కలు ఫ్రై అయ్యాక ఇందులోనే ఒక 5-6 పుదీనాకులు గుప్పెడు కొత్తిమీర వేసుకొని, కొత్తిమీర మరియు పుదీనా ఫ్రై చేసుకోవాలి। ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని, 1/2 టేబుల్ స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి। అల్లం ఎల్లిగడ్డ మరియు పసుపు ఫ్రై అయ్యాక ఒక చిన్న కప్పు పెరుగు వేసుకోవాలి। ఇందులోకి ఏ కప్పుతో సేమియా తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వాటర్ పోసుకోవాలి। ఒక కప్పు సేమియాకు ఒక కప్పు వాటర్ సరిపోతుంది। ఇప్పుడు కూరగాయలు మరియు పెరుగు వాటర్ కలిసేలాగా ఒకసారి కలుపుకొని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో ఉంచి 1 నిమిషం పాటు వాటర్ ని ఉడికించుకోవాలి। ఇలా వాటర్ బబుల్స్ వచ్చాక ఒకసారి కలుపుకొని ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ salt వేసుకొని ఉప్పు కరిగేలాగా ఒకసారి కలుపుకోవాలి। ఉప్పును ఒకసారి చెక్ చేసుకోవాలి, అవసరం ఉంటే మరింత salt వేసుకొని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది। ఇందులోకి ముందుగా మనం ఫ్రై చేసుకున్నటువంటి సేమియాను వేసుకొని మాడిపోకుండా వెంబడే కలపాలి, లేదంటే సేమియా ఉండలు కడుతుంది। ఇలా 1 నిమిషం పాటు కలిపిన తర్వాత ఈ ప్రాసెస్ మొత్తము మీడియం ఫ్లేమ్ లోనే చేసుకోవాలి। మరొకసారి కలిపాక మూత పెట్టి 1 నిమిషం పాటు సేమియాను ఉడికించుకుంటే సరిపోతుంది। ఎక్కువ టైం మనము ఉడికించుకున్న సేమియా ఎక్కువగా మెత్తబడుతుంది కాబట్టి 1 నిమిషం సరిపోతుంది। ఇలా నిమిషం ఉడికాక మూత తీసి ఒకసారి కలుపుకోవాలి। సేమియా ఉడికి వాటర్ దగ్గపడ్డాక స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి మరో నిమిషం ఉడికించుకుంటే సరిపోతుంది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి। ఒకసారి కలుపుకొని ఏదైనా పక్కకు ఒక ప్లేట్ లోకి సర్వ్ చేసుకోవాలి। అంతే, వేడివేడి సేమియా వెజ్ పులావ్ మనకు రెడీ అయ్యింది। చూడగానే నోరు రించే వెజ్ పులావ్, మీరు ట్రై చేయండి। అలాగే ఈ కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేస్తూ షేర్ చేస్తూ మరిన్ని వీడియోస్ కోసం రిషితేజ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి। థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో।